అనంతపురం జిల్లాలో గన్ మిస్ఫైర్ కావడంతో డ్యూటీలో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం నగరంలోని కలెక్టరేట్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజుకు గన్ పేలడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇవాళ ఉదయం గన్ను శుభ్రం చేస్తుండగా మిస్ఫైర్ అయినట్లు డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ పక్కన బుల్లెట్ దూసుకు వెళ్లింది. కలెక్టరేట్లోని ట్రెజరీ వద్ద విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు డిఎస్పీ తెలిపారు. తీవ్రంగా గాయపడిన హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజును నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజుకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న సుబ్బరాజు కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై డిఎస్పీ శ్రీనివాసులు విచారణ చేపట్టారు. మధ్యాహ్నం 4:45 ఆ ప్రాంతంలో ఈ డిస్టిక్ కలెక్టరేట్ ఉన్నట్టు సబ్ డివిజన్ ఆఫీస్లో గార్డ్ డ్యూటీ చేసిన సాకే సుబ్బరాజు అని చెప్పి కానిస్టేబుల్ గారు, ఆయన తన దగ్గర ఉన్న 303 వెపన్ని క్లీన్ చేస్తుండగా అది పొరపాటున అకస్మాత్గా అది ఫేలటంతో అతనికి చెస్ట్ దగ్గర నుంచి వెళ్ళి బయటకు వచ్చేసింది. అయితే ఇమ్మీడియట్గా అతని గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసిన తర్వాత డాక్టర్ గారికి ఎగ్జామ్ చేస్తే అది పక్కన మధ్యలో నుంచి వెళ్ళిపోవడం వలన అతని ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేకుండా పోయింది. డాక్టర్ గారితో కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. మా జిల్లా ఎస్పీ గారు తర్వాత అధికారులందరూ వచ్చి ఇతను చూడటం జరిగింది. డాక్టర్స్ కూడా మంచి కేర్ తీసుకుంటారు. త్వరలోనే ఇతను కోలుకుంటాడు. ఎలాంటి ప్రమాదం లేదు ఇప్పటివరకైతే. 4:45 ఆ ప్రాంతాల్లో